प्रकृति मात दिव्य रूपानी संदर्शించి భక్తులు పరవశించిపోయారు అమ్మలగర్నయమ్మ దుర్గమ్మను శాకంబరి దేవి అలంకారంలో కనులారా వీక్షించి పొలకించిపోయారు పాడి పంటలు పచ్చదనంతో రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా ఉంచేలా చూడాలని జగన్మాతకు ప్రణమిల్లారు ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ సన్నిధిలో శాకంబరి దేవి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి ఉదయం గణపతి పూజ ప్రత్యేక పూజలతో ఉత్సవాలకు అర్చక బృందం అంకురార్పణ చేశారు ఈ సందర్భంగా ఆలయంలోని మూల విరాట్ తో పాటు అంతరాలయం ముఖమండపం ప్రాకార మండపం ఉపాలయాల్లోని దేవతా మూర్తులను వివిధ రకాల కూరగాయలు ఆకుకూరలతో శోభాయమానంగా అలంకరించారు ముఖమండపంలో నిమ్మకాయలతో చేసిన అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ప్రధాన రాజగోపురం ఎదురు భాగంలో వివిధ రకాల కూరగాయలతో రూపొందించిన దుర్గమ్మ రూపంతో పాటు శివలింగాకృతి క్యాబేజీలతో చేసిన కార్వింగ్ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది ఈ సందర్భంగా ఆలయ ఈవో డి బ్రహ్మరామ మాట్లాడుతూ 3 రోజుల పాటు శాకంబరి దేవి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని అలంకరణకు దాతలు ఇచ్చిన కూరగాయలను వినియోగిస్తున్నామని తెలిపారు అమ్మ దర్శనానికి వచ్చిన భక్తులందరికీ కూరగాయలతో చేసిన కదంబం ప్రసాదాన్ని అందజేస్తున్నట్లు వివరించారు ఆలయ పురాణ పండిట్ చింతలపాటి సుబ్రహ్మణ్య శాస్త్రి మాట్లాడుతూ ఎటువంటి కరువు కాటకాలు రాకుండా పాడి పంటలతో సస్యశ్యామలంగా ఉండాలనే అమ్మను శాకంబరి దేవిగా అలంకరిస్తామని తెలిపారు వర్షం కారణంగా భక్తులు పలు ఇబ్బందులు పడ్డారు విజయవాడ శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవస్థానంలో శాకంబరి ఉత్సవాలు ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసంలో నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది ఆ సందర్భంగా ఈ రోజు నుంచి అంటే 22 23 24 ఈ 3 రోజులు కూడా శాకంబరి ఉత్సవాలు నిర్వహిస్తారు జరుగుతుంది మొదటి రోజు ఈ రోజున తెల్లవారుజామున ఖడ్గమాల అర్చన అనంతరం భక్తులందరికీ కూడా అమ్మవారి దర్శనం ఇవ్వడం జరిగింది శాకంబరి అలంకరణలో అమ్మవారు అంతరాలయం ఇవన్నీ కూడా మండపం ఇవన్నీ కూడా అలంకరించారు అలాగే అక్కడ శివలింగం కూరగాయలతో శివలింగం అమ్మవారిని కూడా తయారు చేయడం జరిగింది నెక్స్ట్ కదంబ ప్రసాదం ఈ ఏవైతే ఉన్నారో డోనర్ మనకి ఇచ్చున్నారు వారు ఇచ్చినటువంటి కూరగాయలన్నిటితోని కూడా కదంబ ప్రసాదం తయారు చేయడం జరిగింది అలాగే ఈ 3 రోజులు రేపు ఎల్లుండి కూడా కంటిన్యూస్గా ఈ కదంబ ప్రసాదాన్ని కాయగూరలతో భక్తులకి అందజేయడం జరుగుతుందండి శాకంబరి ఉత్సవాలు అంటే మనకి పచ్చదనంతో కూడుకుందండి దానికి పచ్చదనం అంటే సస్యశ్యామలం అన్నమాట మనకి ఈ సస్యశ్యామలంగా ఉండాలి మన అందరం కూడా అన్నటువంటి ఒక ఉద్దేశంతో ఈ అమ్మవారికి ఆ వాటి యొక్క పచ్చదనాన్ని కూడా ఆపాదించి ఆ అమ్మవారిని అలంకరణలో భక్తులు దర్శించుకున్నట్లయితే మంచి ఉంటుంది అంతా మనకి మంచి జరుగుతుంది ఎక్కడ కరువు కాటకాలు అనేది ఉండదు కదా అన్న ఉద్దేశం మీద ఈ యొక్క శాకంబరి ఉత్సవాలు అనేది నిర్వహించడం ప్రతి అమ్మవారి ఆలయంలో కూడా జరుగుతుందండి కోవిడ్ సంబంధించి ప్రతిసారి కోవిల దేవాలయం తెరిచినంత వరకు కూడా పైనుంచి అనౌన్స్మెంట్ అయితే ఖచ్చితంగా కంటిన్యూస్గా చేస్తున్నాము తప్పనిసరిగా మాస్క్ ధరించాలి అలాగే తప్పనిసరిగా మనం 6 అడుగుల సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని చెప్పేసి మనం భక్తులందరికీ కూడా తెలియజేయడం జరుగుతున్నది అమ్మవారి యొక్క నామధేయం శాకంబరిగా లోక రక్షణార్థమై తీవ్రమైన దుర్భిక్ష స్థితిలో లోకాన్ని కాపాడటం కోసం వచ్చి వస్తూ వస్తూ చేతితో కూరగాయలన్నీ కూడా తీసుకొని వచ్చింది అందువల్ల అమ్మవారికి శాకంబరి అనేటువంటి నామం సుప్రసిద్ధమైంది అటువంటి ఆ శాకంబరి దేవి యొక్క దివ్యమైనటువంటి ఉత్సవాలు చాలా విశేషంగా జరుపుకునేటువంటి రోజులు కాబట్టి అమ్మవారిని ఈ ఉత్సవాల యందు ఆమె కూరగాయలన్నీ తెచ్చి లోకాన్ని అనుగ్రహించింది కనుక కూరగాయలతో చక్కగా అలంకరణ చేసి అమ్మవారిని మనం దర్శించుకొని ఆ అమ్మవారి అనుగ్రహం పొంది శాంతి సౌభాగ్యాలతో వర్ధిల్లడానికి చాలా విశేషమైనటువంటి ఆ అమ్మవారి అనుగ్రహం పొందడానికి మనకు ఈ విధమైనటువంటి సేవ చాలా ముఖ్యమైనటువంటి ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి సారి పంచడం మాకు అలవాటుగా ఉంది ప్రతి సంవత్సరం ఇలానే భారీగా సారి తీసుకొస్తూ ఉంటాం అన్నమాట అమ్మవారి అనుగ్రహం ఉంది కాబట్టి ఆవిడ మాకు చల్లగా చూస్తూ ఉంటుంది మాల వేసుకొని కూడా మేము ఇప్పటికి 15-20 సార్లు గిరి ప్రదక్షిణ కూడా చేసాము ప్రతి సంవత్సరం ఇక్కడికి కొండకి రావడం ఆమె అనుగ్రహం మాకు కలగడం అంచెలంచెలుగా మేము ఎదగడం అనేక విధాలుగా ఆ తల్లి మమ్మల్ని చల్లగా చూస్తూ ఉంది అష్టాదశ శక్తిపీఠాలు కూడా 18 శక్తిపీఠాలు ఆ తల్లిదే వల్ల పూర్తి చేసుకున్నాను ఆమె అనుగ్రహం అపారం అమేయం అజేయం అఖండం అంతకన్నా ఇంకా చెప్పడానికి నాకు మాటలు లేవు అసలు
శాకంబరి ఉత్సవాల గురించి చెప్పాలంటే అసలు అదొక స్టోరీ ఉంటుంది. ఆ స్టోరీ చెప్పాలంటే చాలా పెద్దదండి, అంత చిన్నగా చెప్పలేను. శాకంబరిగా ఆమె మనకు అవతారం దాల్చి ఆ అవతారంలోని ఈ పండ్లు కానీ పువ్వులు కానీ అనేక రకాలైనటువంటి మన తినేటువంటివి కానీ నీరు కానీ ఆ అమ్మ దైవల్ల శాకంబరి అవతారం నుంచే వచ్చినాయి. కాబట్టి ఆ విధంగా ఆమె నుంచి వచ్చింది. కాబట్టి ఆమె ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఏడిస్తే వచ్చింది ఈ నీరు. అనేక రకాల బాధలు పడుతుంది. శాకంబరి దేవి దర్శనం అమ్మవారి రూపం చాలా బాగుంది. దర్శనం కూడా చాలా ప్రశాంతంగా ఎంతో పద్ధతిగా అయింది. కోవిడ్ సంబంధించి ఆ దూరం కూడా చక్కగానే ఉంది. భక్తులకు ఏ రకమైన ఇబ్బంది నేనైతే గమనించలేదు. చాలా అద్భుతంగా ఉందండి. అసలు ఆ దర్శనం అనేది అమ్మవారు చూడంగానే మనకి భక్తిభావం అనేది, కోవిడ్ సందర్భంగా మనం ఏదో ఇబ్బంది పడుతున్నామని ఏదైతే మనం అనుకుంటున్నామో తల్లి దగ్గర అది మనం నివేదించేసరికి ఎక్కడ లేని ధైర్యం అయితే వచ్చింది. చాలా బాగుందండి, దర్శనం కూడా బాగా అయింది, అన్నీ బాగా పాటిస్తున్నారండి. కోవిడ్కి సంబంధించి ఇలా ఈ కోవిడ్ టైంలో కూడా ఇంత బాగా దర్శనం, ఎక్కడ ఏ ఆటంకం లేకుండా చూసాం. ఫస్ట్ టైం అమ్మవారిని దర్శించుకున్నాం, చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఆ కనకదుర్గమ్మ తల్లి అనుగ్రహం వల్ల మాకు ఇలా అవకాశం దొరికింది. దుర్గమ్మ ఆలయంలో శాకంబరి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు జరిగే ఉత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. కరోనా నేపథ్యంలో స్లాట్ విధానంలో అమ్మవారి దర్శనానికి అనుమతిస్తున్నారు. దీంతో రోజుకు 8,000 మందికి మాత్రమే అమ్మవారి దర్శనం కల్పించేందుకు వీలుంటుందని అంటున్న ఈవో బ్రహ్మరాంబతో మా ప్రతినిధి రాజశేఖర్ ఫేస్ టు ఫేస్. అమలగన్న అమ్మ అమ్మవారి సన్నిధిలో శాకంబరి మహోత్సవాలు 3 రోజుల పాటు వైభవంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈరోజు ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల గురించి మరిన్ని వివరాలను ఈవో బ్రహ్మరామను అడిగి తెలుసుకుందాం. మేడం గారు, ఉత్సవాలు ఎలా స్టార్ట్ అయ్యాయి, ఎన్ని రోజులు జరుగుతాయి, ఏర్పాట్లు ఎలా చేశారు? ఉత్సవాలు ఈ రోజు నుంచి 24 తారీఖు 22, 23, 24 3 రోజులు జరుగుతాయండి. ఈ 3 రోజులు కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తారు, అమ్మవారిని దర్శనం చేసుకుంటారంటే. మనకు స్లాట్ సిస్టమ్ ఉందండి, కోవిడ్ ప్రకారంగా 8,000 మంది వరకు మనకు ఒక రోజుకి దర్శనాలు మనం స్లాట్ ప్రకారంగా కల్పించవచ్చు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో నిన్నటి నుంచి కూడా విపరీతమైనటువంటి వాన కంటిన్యూస్గా ఆగకుండా కురుస్తున్నది వాన. దానివల్ల భక్తుల సంఖ్య కూడా కొంత తగ్గిందేమో అని అనిపిస్తున్నది అమ్మవారిని దర్శించుకునేదానికి. అయితే కొంచెం ఈ అమ్మవారు యొక్క ప్రసాదం, కదంబం ప్రసాదాన్ని కూడా ఇప్పుడు ఏవైతే కాయగూరలు ఉన్నాయో అవన్నింటిని కూడా కలిపి కదంబ ప్రసాదాన్ని తయారు చేయడం జరుగుతుంది. ఆ ప్రసాదం కూడా భక్తులందరికీ కూడా ఇవ్వడం జరుగుతుందండి. శాకంబరి దేవి ప్రాశస్త్యం ఏంటి, అసలు ఉత్సవాలు ఎందుకు చేస్తారు, ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? ఇది సుమారు 15 సంవత్సరాలు పైబడి నుంచి చేస్తున్నట్టుగా ఉందండి. అయితే ఈ యొక్క ఉత్సవాలు ఏంటంటే ఇది ఒక పచ్చదనం అండి. సస్యశ్యామలంగా ఉండాలి, మనకి అంతా బాగుండాలి, అన్ని చోట్ల కూడా ఎలాంటి కరువు కట్టకాలు లేకుండా ఉండాలన్న ఉద్దేశంతో కూడా ఈ యొక్క అమ్మవారికి ఈ యొక్క అలంకరణ అది చేయడం అనేది జరుగుతున్నదండి. కాబట్టి అంతా కూడా బాగుండాలి, ఈ కరోనా ఒకటి తగ్గాలి, ఎలాంటి కరువు కట్టకాలు ఉండకుండా సస్యశ్యామలంగా దేశం అంతా పచ్చదనంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. శాకంబరి ఉత్సవాలకి ఎన్ని టన్నుల కూరగాయలు వినియోగిస్తున్నారు, దాతల నుంచి ఎంత వచ్చింది, దేవస్థానం తరపున ఎన్ని వినియోగిస్తున్నారు? దేవస్థానం తరపు నుంచి అయితే ఏమీ కొనలేదండి, అంతా దాతల వారే ఇవ్వడం జరిగింది. కాబట్టి దాతలు ఇచ్చిన ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి టన్నులు కాకుండా వాళ్ళు బస్తాల లెక్క మాకు పంపించడం జరిగింది. అవన్నీ కూడా మహామండపంలో వేసి అక్కడ మన ఎవరైతే సేవకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా గుచ్చి వాటిని మాలల కింద తయారు చేసి ఇక్కడ అలంకరణకి ఉపయోగించడం జరుగుతున్నదండి. సుమారు నియర్లీ 10 టన్స్ వరకు ఉండొచ్చండి అన్నీ కలిపి. అది అందరికీ తెలుసండి, చాలా వాన నిన్నటి నుంచి కూడా వాన కురుస్తున్నది. కాయగూరలు అయితే మనకి ఏంటి కావాలో అవి మన దేవస్థానం గతంలో ఏవైతే చేశారో వారు దేవస్థానం నుంచి లిస్ట్ ఇవ్వడం జరిగింది. ఆ లిస్ట్ మేము దాతకి ఇచ్చాము, దాత కూడా వాటిని సప్లై చేస్తున్నారు, మొత్తం అన్నీ కూడా మాకు అందచేస్తున్నారు. దాని తాలూకా అవన్నీ కూడా చేయడం జరిగింది. అయితే మనకి ఇక్కడ జరిగే శాకంబరి ఉత్సవాలు ఒకరోజుతో అయిపోయేది కాదు, మనకి ఇంకా రేపు ఎల్లుండి కూడా ఉంటుందండి. మధ్యలో ఏవైనా కూరగాయలు ఈ వానకు కానీ ఈ వాతావరణానికి పాడైపోయినట్లయితే మళ్ళీ మనం దాంట్లో రీప్లేస్ చేసుకుంటూ, వాళ్ళు లాస్ట్ టైం ప్రతిసారి కూడా రీప్లేస్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి దానికోసం అని చెప్పేసి కొంతవరకు చేశారు. అయితే రాత్రి బాగా వాన పడడం వల్ల ఆ మండపం నుంచి ఇక్కడ తీసుకురావడం చేయడం వల్ల ఇబ్బందికి గురయ్యి ఆకుకూరలు కట్టడం లేట్ అయింది. అంటే వాన ఎక్కువగా ఉంటే అవి కుళ్ళిపోవడానికి కూడా ఆస్కారం ఉంది కదా మనకి. కాబట్టి అది ఆకుకూరలు మాత్రం అలంకరణ నైట్ చేయలేదు, కొంతలో ఇన్సైడ్ అంతా చేయడం జరిగింది. అమ్మవారి అంతరాలయం అది చేశారు.
మిగిలిన చోట బయట కూడా చేశారు. ఒక మండ మహామండపంలోది మాత్రం ఈ వాన వల్ల ఆగింది, అది ఇప్పుడు చేస్తున్నారండి. దీన్ని ఇలాగ రేపు ఎల్లుండి కూడా మనకి కంటిన్యూగా అలంకరణ ఉంటుందండి. శాకంబరి ఉత్సవాలు ఇంద్రకీలాద్రిపై ఘనంగా ప్రారంభమయ్యాయి. వర్షం వల్ల కొంచెం అలంకరణలో లోటుపాట్లు జరిగాయని, ఇంకా రేపు ఎల్లుండి కూడా ఉత్సవాలు ఉన్నాయి కాబట్టి వాటిని పూర్తి స్థాయిలో నిర్వహిస్తామని ఈవో భ్రమరాంబ చెబుతున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో రాజశేఖర్, సీ న్యూస్, విజయవాడ. కృష్ణా జిల్లా గరికపాడు చెక్పోస్ట్ వద్ద సంభవించిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. భారీ వర్షంలో జరిగిన ఈ దుర్ఘటనపై సత్వరమే స్పందించిన పోలీసులు క్షతగాతులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను తరలించేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో జగ్గయ్యపేట సీఐ, ఎస్ఐ తమ సిబ్బందితో కలిసి స్వయంగా మృతదేహాలను మోసి మార్చురీకి పంపారు. జోరున వర్షం, ఆపై రహదారి ప్రమాదం. కోదాడ నుండి జగ్గయ్యపేట వస్తున్న ముగ్గురు యువకులు ద్విచక్ర వాహనంపై వస్తూ గరికపాడు చెక్పోస్ట్ వద్ద కొద్ది దూరంలో రహదారి ప్రమాదానికి గురై ఇద్దరు అక్కడికక్కడే తుదిశ్వాస విడిచారు. ఒక వ్యక్తి తీవ్ర గాయాలు పాలవడంతో అతన్ని అంబులెన్స్ సహాయంతో వైద్యశాలకు తరలించారు. ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో రహదారిపై ఎవరూ ప్రయాణం చేయడం లేదు. ఆ మృతదేహాలను చూసి సహాయం చేయడానికి వచ్చిన వారు కూడా లేరు. అదే సమయంలో సమాచారం తెలుసుకున్న జగ్గయ్యపేట సీఐ చంద్రశేఖర్ గారు, చిల్లకల్లు ఎస్ఐ దుర్గాప్రసాద్, హెడ్ కానిస్టేబుల్, సిబ్బంది అందరూ కలిసి ఆ మృతదేహాలను ఒక వాహనం సహాయంతో ప్రమాద స్థలం నుండి మార్చురీకి తరలించారు. జోరు వాన సైతం లెక్క చేయకుండా కష్టం తమదిగా భావించి మానవత్వంతో పోలీసులు చేసిన సేవకు స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. చిన్న చిన్నగా ఒకసారి సార్ వస్తారు సార్ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దేశ పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలాగా వ్యవహరిస్తుందని ఏపీసీసీ అధ్యక్షులు సాకే శైలజనాథ్ ఆరోపించారు. దేశ రక్షణకు తిలోదకాలు ఇవ్వాలని బీజేపీ నేతలు చూస్తున్నారని, ఆక్సిజన్ కొరతతో కరోనాతో ప్రాణాలు పోలేదని అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతల ఫోన్ హ్యాకింగ్ చేయడం దారుణమన్నారు. కేంద్రం వైఖరిపై తలపెట్టిన రాజ్భవన్ ముట్టడిని పోలీసులు అడ్డుకుని భగ్నం చేశారు. ఫోన్ హ్యాకింగ్కు నిరసనగా కాంగ్రెస్ నేతలు రాజ్భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కార్యాలయం నుండి బయలుదేరిన పార్టీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఏలూరు రోడ్డు మీదకు వచ్చిన నేతలను పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి చలో రాజ్భవన్ కార్యక్రమాన్ని భగ్నం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ బీజేపీ పెద్దలు ఫెగాసిస్ ద్వారా ఫోన్ హ్యాకింగ్ చేస్తున్నారని ఆరోపించారు. కర్ణాటకలో ప్రభుత్వం కుప్పకూలడానికి ఫెగాసిస్ హ్యాకింగ్ కారణమన్నారు. ప్రజాస్వామిక వాదులు హక్కుల కోసం పోరాడే వారిపై హ్యాకింగ్ అమలు చేస్తూ నిఘా పెడుతున్నారన్నారు. ఫెగాసిస్ నిర్వాహకులే ప్రభుత్వాలతో డీల్ చేస్తామని చెప్తున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ప్రమేయం లేకుండా ఫెగాసిస్ దేశంలోకి ఎలా వచ్చిందని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఫెగాసిస్ హ్యాకింగ్పై విచారణ జరగాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తానని జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ చైర్పర్సన్ పటమట స్నిగ్ధ తెలియజేశారు. ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉన్న తమ సొసైటీని ప్రథమ స్థానంలోకి తీసుకెళ్లడమే తమ లక్ష్యమని ఆమె వివరించారు. సొసైటీ డైరెక్టర్లతో సమావేశమై ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించే దిశగా చర్యలు తీసుకుంటానని ఆమె స్పష్టం చేశారు. జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ చైర్పర్సన్గా పటమట స్నిగ్ధ బాధ్యతలు స్వీకరించారు. సూర్యారావుపేటలోని పీసపాటి వారి వీధిలో గల సొసైటీ కార్యాలయంలో ఆమె బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా సొసైటీ డైరెక్టర్లు, ఇతర సిబ్బంది స్నిగ్ధను దుశ్శాలువ, పుష్పగుచ్చాలతో సత్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనపై నమ్మకంతో అప్పగించిన పదవికి వన్నే తెచ్చే విధంగా పనిచేస్తానని తెలిపారు. సీఎం జగన్ ఆశయాలకు, ఆకాంక్షలకు అనుగుణంగా సేవలందిస్తానన్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కృష్ణా జిల్లా సొసైటీ నాలుగో స్థానంలో ఉందని, ప్రథమ స్థానంలో నిలపడమే తన లక్ష్యమని ఆమె వివరించారు. సొసైటీ డైరెక్టర్లతో చర్చించి ఇందుకు అనుగుణంగా చర్యలు చేపడతానని ఆమె వివరించారు. తనకి పదవి దక్కేందుకు సహకరించిన మంత్రులు, శాసనసభ్యులు, పార్టీ నాయకులకు స్నిగ్ధ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలకు, ఆశయాలకు తగ్గట్టు నేను కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. మన డిసిఎంఎస్
నాలుగో స్థానంలో ఉంది. అది మొట్టమొదటి స్థానానికి వెళ్ళేలాగా నేను కృషి చేస్తానని అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నేను మా డైరెక్టర్స్తో కలిసి, మా కొలీగ్స్ అందరితో, మా బిజినెస్ మేనేజర్ గారితో డిస్కస్ చేసి ఇప్పుడున్నవి ఎలా ఇంప్రూవ్ చేయొచ్చో అని మేము ఫ్యూచర్ ప్లాన్ చేస్తాము. ఇప్పుడు మన నాలుగో స్థానంలో ఉంది కృష్ణా జిల్లా డిసిఎంఎస్. దాన్ని మొట్టమొదటి స్థానానికి తీసుకెళ్లేలాగా కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. ప్రజలకి మేలు చేయాలని, పేదరికాన్ని నిర్మూలించాలనేదే జగన్ గారి ఆశయం. ఆ ఆశయానికి తగ్గట్టు మేము ఫర్దర్ స్టెప్స్ తీసుకుంటామని తెలియజేస్తున్నాను. ఇప్పుడే ఈరోజు నా ఫస్ట్ డే, నేను ఇప్పుడే జాయిన్ అయ్యాను కాబట్టి ఒకసారి మా డైరెక్టర్స్ అందరితో, మా ఆఫీస్లో వాళ్ళందరితో డిస్కస్ చేసి మేము ఫ్యూచర్గా ప్లాన్ చేస్తాం. ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ సన్నిధిలో పవిత్ర సారే మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కనకదుర్గమ్మ చల్లగా చూడాలని భక్తులు పసుపు కుంకుమ చలివిడిలతో సారి సమర్పిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన మహిళలు ఆషాఢమాసంలో అమ్మవారికి సారి ఇవ్వడం ఆచారంగా వస్తోంది. ఆషాఢం వచ్చిందంటే అమ్మ సన్నిధి భక్త జనంతో కళకళలాడుతోంది. పవిత్ర సారె మహోత్సవాలు, బోనాలు, శాకంబరి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. తెలంగాణ ప్రాంతంలో జరిగే బోనాలు, పవిత్ర సారె ఉత్సవాలను గత కొంతకాలంగా దుర్గగుడిలో కూడా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఏ ఏడాదికి ఆ ఏడాది భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. అమ్మవారిని తమ ఇంటి ఆడపడుచుగా భావించి పసుపు, కుంకుమ, పట్టు వస్త్రాలు, చలివిడి, వివిధ రకాల పండ్లు, స్వీట్లను సారిగా సమర్పించేందుకు దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్త బృందాలు ఇంద్రకీలాద్రికి తరలివస్తున్నాయి. ఆషాఢంలో వారాహిమాత ఉగ్రస్వరూపంలో ఉండడంతో సువాసినులు చలివిడి తదితర పదార్థాలతో సమర్పించే సారతో ఆమె శాంతించి సుప్రసన్న వదనంతో భక్తులను అనుగ్రహిస్తుందని పండితులు చెప్తున్నారు. కోవిడ్ నిబంధనల దృష్ట్యా ఈ ఏడాది సారె సమర్పించేందుకు వచ్చే భక్త సమాజాలను ముందుగా ఆన్లైన్లో నమోదు చేసుకుని రావాల్సి ఉంటుందని ఆలయ అధికారులు నిబంధన విధించారు. భక్తులు తీసుకువచ్చే సారె సమర్పించేందుకు ఆరో అంతస్తులో ప్రత్యేకంగా అమ్మవారి ఉత్సవ మూర్తిని ఏర్పాటు చేసి నిత్య పూజలు నిర్వహిస్తున్నారు. భక్త బృందాలు అమ్మను దర్శించుకున్న తరువాత సారె తీసుకునేందుకు ప్రత్యేక కౌంటర్లు సైతం ఏర్పాటు చేశారు. చలివిడి సమర్పించి మహిళలు చల్లని తల్లి దీవెనలు అందుకుంటున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.